మరో బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగా సీఎల్లో హుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణలో హెచ్ఎంఐ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు కానుంది. అలాగే హైదరాబాద్ లో హ్యుందాయ్ ఇంజనీరింగ్ సెంటర్ ను ఆధునీకరించనున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. హెచ్ఎంఈ ఐ మెగా టెస్ట్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు భారీగా వస్తాయని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు కొరియన్ జౌలీ పరిశ్రమ సమఖ్య సానుకూలత వ్యక్తం చేసింది. త్వరలో తెలంగాణ పర్యటనకు రానుంది ఎల్ఎస్ కంపెనీ బృందం. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రపంచ స్థాయి కంపెనీల అధినేతలు, వ్యాపార బృందాలతో చర్చలు జరిపారు. టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న సానుకూలతలను వివరించారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటన చేస్తుంది. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయల పైగా సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు పలు ఎంఓలు కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వం, దాని ద్వారా 30,000 మందికి పైచీలకు ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చేందుకు గాను పలు కంపెనీలు కూడా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెజాన్ సంబంధించిన కంపెనీతో పాటుగా కాగ్నిజిట్ లాంటి కొత్త కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు ఒప్పందాలు కూడా వచ్చాయి. దీంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా చర్చాగోష్ఠులు రావడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని లండన్లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ చేసే లక్ష్యంగా పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహాలో దాన్ని డెవలప్మెంట్ చేసే లక్ష్యంగా ఈ యొక్క ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా ఈ యొక్క నగర అభివృద్ధి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అమెరికా పర్యటన ముగిసిన తర్వాత అక్కడ నుండి వెంటనే దక్షిణ కొరియాలోని సీల్కు కూడా ప్రయాణం అవడం జరిగింది. అక్కడ కూడా హ్యుందాయ్ సంబంధించిన కార్ల ఉత్పత్తి కేంద్ర సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో కూడా, అదేవిధంగా ఉద్యోగులతో, హైయర్ అఫీషియల్స్తో కూడా భేటీ కావడం జరిగింది. హైదరాబాద్లో హ్యుందాయ్ సంబంధించినటువంటి హెచ్ఎంఐ సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు, ఇక్కడ వారిని ఒక యూనిట్ను ప్రారంభించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అంటే స్కిల్ యూనివర్సిటీ ద్వారా వారందరి కూడా స్కిల్ చేసేసి, అన్స్కిల్డ్ వారిని స్కిల్డ్ వాళ్ళని ఉత్పత్తి చేసి మానవ వనరులను ఇటు దేశానికి, అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్కిల్ యూనివర్సిటీ ద్వారా వచ్చినటువంటి పట్టభద్రులు అందరికీ కూడా ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలో కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఒక ఫ్యూచర్ స్టేట్గా మారబోతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళి అది పూర్తి స్థాయిలో కూడా ఫ్యూచర్ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన విస్తృతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 50 సమావేశాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం 19 సంబంధించిన పెద్ద బహుళజాతి సంబంధించిన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 31,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళైతే సుముఖత వ్యక్తం చేశారు. దీని ద్వారా 30,000 మందికి పైగా సంబంధించినటువంటి కొత్త నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండబోతుంది. ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా డాటా సంబంధించిన సెక్యూరిటీ, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన కంప్యూటర్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్నటువంటి వాటిలన్నింటిలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రధానంగా ఈ 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సీఎల్ఓ పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి, ఐటీ శాఖ మంత్రి రుద్దుల శ్రీధరబాబు కూడా పలు ఒప్పందాలు, కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మన హ్యుందాయ్ సంబంధించినటువంటి ప్రపంచ దిగ్గజ మోటారు ఫీల్డ్ సంబంధించినటువంటి కంపెనీ తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో
పెట్టేందుకు వాళ్ళు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఇప్పటివరకు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు మూడు సిటీల నగరంగానే హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నట్టు సందర్భం కనబడుతుంది. గతంలో కూడా మనకు దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రులు వెళ్ళినప్పుడు అక్కడ 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అవన్నీ కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. మరోవైపు ఇప్పుడు మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మరో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సో మొత్తంగా 60,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులతో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటుగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ట్యాగ్ లైన్ తీసుకురావడం జరిగింది. సో ఫ్యూచర్ తెలంగాణ అనేది ప్రపంచ యవనికపై ఒక గీటురాయిగా మారబోతున్న క్షణాలు మరికొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాం. కెమెరాస్ హరితో కలిసి సాదిక్, బిగ్ టీవీ సెక్రటేరియట్, హైదరాబాద్.